తెలంగాణలో వైన్స్ టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి నేటితో గడువు ముగిగా చివరి రోజు దరఖాస్తులు పోటెత్తాయి రాష్ట్రవ్యాప్తంగా 103489 దరఖాస్తులు వచ్చాయి దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది శంషాబాద్ సరూర్ నగర్లో వ్యాపారులు ఎక్కువ ఆసక్తి చూపించారు ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్ల ఆదాయం సమకూరింది ఎన్నికలు సమీపించడంతో వ్యాపారులు ఆసక్తి చూపించారు గతంలో 79000 దరఖాస్తులు రాగా ఈసారి 40% పెరిగి 100000 దరఖాస్తులు దాటాయి తెలంగాణలో వైన్స్ టెండర్లకు దరఖాస్తుల వెల్లువెత్తాయి ఇక నేటితో గడువు ముగియగా చివరి రోజు కావడంతో దరఖాస్తులు పోటెత్తాయి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపుల టెండర్ల దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది కొద్దిసేపటితోనే 6 గంటల వరకు ఈ దరఖాస్తులను మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు కన్ని విని ఎరగన రీతిలో ఈసారి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైన్ టెండర్లకు భారీ ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి ఇప్పటివరకు దాదాపు మొత్తం చూసినట్లయితే 103489 దరఖాస్తులు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖకు రావడం జరిగింది ఇందులో దాదాపు 2649 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది ఇక ఈ దరఖాస్తు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత త్వరలోనే వీటన్నిటి కూడా లక్కీ డ్రా ద్వారా తీసిన తర్వాత వారికి వైన్స్లు అప్పచెప్పే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దరఖాస్తులు కూడా రావడం ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ప్రాంతం అదేవిధంగా సరూర్ నగర్లో దాదాపు 8000 దరఖాస్తులు వచ్చాయంటే ఏ రీతిలో అక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు టెన్టీవీ స్క్రీన్ మీద ఒకసారి మనం చూసినట్లయితే ఏవత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 34 జిల్లాలు తెలంగాణ వరంగల్ అర్బన్ రూరల్తో పాటు మొత్తం 34 జిల్లాలకు సంబంధించినటువంటి లీస్ట్ టెన్టీవీ చేతిలో ఉంది ఈ టెన్టీవీ ఉన్నటువంటి లిస్ట్ మొత్తం కూడా వైర్స్ టెండర్లు ఏ జిల్లాలకు ఎన్ని టెండర్స్ వచ్చాయనేది పూర్తిగా లిస్ట్ లో ఉంది మనం చూడొచ్చు ఒకసారి ఆదిలాబాద్ లో చూసినట్లయితే అత్యల్పంగా ఇక్కడ వైన్స్ టెండర్లు రావడం దరఖాస్తులు రావడం జరిగింది 781 మాత్రమే ఇక్కడ ఆదిలాబాద్ లో రావడం జరిగింది ఇక అత్యధికంగా మనం చూసినట్లయితే శంషాబాద్ ప్రాంతంలో దాదాపు 8409 దరఖాస్తులు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత సెకండ్ ప్లేస్ లో సరూర్ నగర్ 8263 దరఖాస్తులు ఇక్కడ రావడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ దరఖాస్తులు మాత్రం శంషాబాద్ ప్రాంతంలో రావడం జరిగింది దీనికి సంబంధించి దానిపై కూడా అబ్కారీ శాఖకు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మొత్తం 2000 కోట్ల మేరకు ఆదాయం సమకూరినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు మొత్తం ఈ దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా మరికొన్ని రోజుల్లోనే అంటే ఇప్పటికే దరఖాస్తులో గడువు ఈరోజుతో ముగిసింది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన లక్కీ డ్రా తీసి మొత్తం కూడా అంటే వ్యాపారులకు సంబంధించిన ఎవరెవరికి ఎవరెవరు దరఖాస్తులు చేశారు ఆ ప్రాంతంలో ఒక సెంటర్లను ఏర్పాటు చేసి వారందరూ కూడా లక్కీ డ్రా ద్వారా వైన్ షాపులు కట్టబెట్టే అవకాశం ఉంది ఈసారి ఎన్నికలు సమీపించడంతో భారీగా వ్యాపారులు ఆసక్తి చూపారు ఎందుకంటే రానున్నటువంటి సమయంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు పండగలు ఉన్నటువంటి నేపథ్యంలో కావచ్చు గతంలో ఉన్నటువంటి దానికి ఈసారికి దాదాపు 40% ఎక్కువగా టెండర్లు వేయడానికి ఆ వ్యాపారులు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు దాదాపు గతంలో 79000 టెండర్లు మాత్రమే దరఖాస్తులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి కానీ ఈసారి మాత్రము దాదాపు 103000 చిల్లర దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి ప్రభుత్వానికి భారీగా ఆదాయము సమకూర్చినట్లు దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుతో వైన్ షాప్ టెండర్ల దరఖాస్తుల గడువు ముగిసింది కొద్దిసేపటి 6 గంటల వరకు ఈ యొక్క దరఖాస్తులు మొత్తం కూడా పూర్తిగా అధికారులు క్లోజ్ చేయడం జరిగింది ఇక ఈ దరఖాస్తులు మొత్తం కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా అధికారుల సమక్షంలో మరొక వారం రూపులే ఒక లక్కీ డ్రా ద్వారా వారందరినీ కూడా తీసిన తర్వాత వారందరూ కూడా ఎవరైతే లక్కీ డ్రాలో తమ పేరు వస్తుందో వారికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి వైన్స్ ని అప్పచెప్పే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే టెండర్ల గడువు మాత్రం ఈ రోజుతో ముగిసింది ప్రభుత్వానికి దాదాపు 2600 కోట్ల మేరకు ఆదాయం కూడా సమకూరింది ఎలక్షన్ సీజన్ కావడంతో ఈసారి అధిక వ్యాపారవేత్తలు ఎక్కువగా ఆసక్తి చూపినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం చూడాలి దీనికి సంబంధించిన ప్రక్రియ మరి ఏ రోజు డేట్ ప్రకటిస్తారని మాత్రం మరి కాస్త అంటే ఈ 2-3 రోజుల్లో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఝాన్సీ థ్యాంక్ యూ సునీల్